కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించిన మేరీ లైఫ్ స్వచ్ఛహార్ కార్యక్రమం ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపిక విచ్చేసి మున్సిపాలిటీ పరిధిలోని పాత తహసీల్దార్ కార్యాలయం, స్వర్ణముఖి నది సమీపాన త్రిబులార్ సెంటర్లను ప్రారంభించారు. అనంతరం కమిషనర్ శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. ప్రజలందరూ త్రిబులార్ సెంటర్ను సద్వినియోగం చేసుకుని మున్సిపాలిటీ స్వచ్ఛ సురక్షకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, గౌరవనీయులు ప్రధానమంత్రి మోడీ గారు, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మేరీ లైఫ్ మేరీ స్వచ్ఛ శహర్ అనే కార్యక్రమంలో భాగంగా ఆర్ఆర్ఆర్ సెంటర్లో రెడ్యూస్, రీసైకిల్ అండ్ రీయూజ్ అంటే ఈ యొక్క పాత ప్లాస్టిక్, తర్వాత పాత గుడ్డలు, ప్లాస్టిక్, పాత చెప్పులు, రీసైకిల్బుల్స్ ఏవైతే ఉన్నాయో పురపాలక సంఘం పరిధిలోని ప్రజలందరూ కూడా బాధ్యతాయుతంగా ఈ ఆర్ఆర్ఆర్ సెంటర్లకు హ్యాండ్ ఓవర్ చేయాలనేది ఉద్దేశం. అది ప్రతి ఒక్క సచివాలయ పరిధిలో పెడుతున్నాము. మొత్తం 13 సచివాలయ పరిధిలో పెడుతున్నాము. 2 పర్మనెంట్ సెంటర్లు, పాత ఎంఆర్ఓ ఆఫీసు, ఇంకొకటి షెడ్ దగ్గర. ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుని మా శానిటరీ సిబ్బందికి, శానిటరీ సెక్రటరీ సహకరించాలి. ఇప్పటి వరకు పురపాలక సంఘ పరిధిలో కూడా పట్టణాన్ని శుభ్రంగా ఉంచుకున్నందుకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని మేరీ లైఫ్ మేరీ స్వచ్ఛ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా, ఈ ఆర్ఆర్ఆర్ సెంటర్లను ఉపయోగించవలసిందిగా పురపాలక సంఘ పరిధిలో ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి చేసిన వైస్ చైర్మన్ గారికి, అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి, కౌన్సిలర్ గారికి, అలాగే సచివాలయ సిబ్బంది, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ నమస్కారం. ఈరోజు త్రిబులారర్ ప్రోగ్రామ్ మన ప్రధాన్ మోడీ గారు ఆ ప్రోగ్రామ్ని చేయడం జరిగింది. అలాగే మన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ త్రిబులారర్ ప్రోగ్రామ్ అనేది ఈరోజు లాంచ్ చేయడం కూడా జరుగుతుంది. దాన్ని యూజ్ ఏంటంటే రీయూజ్, రీసైకిల్, రెడ్యూస్, మేరీ లైఫ్ మేరా స్వచ్ సెహర్ అనే ప్రోగ్రామ్ని ప్రధాన్ మోడీ గారు కూడా కండక్ట్ చేయమని చెప్పి సచివాలయం కానీ కమిషనర్ గారికి కానీ ఆర్డర్స్ చేయడము. దాని యూజ్ ఏంటంటే ఇప్పుడు మనం ఏవైతే పాత బట్టలు కానీ, పాత చెప్పులు కానీ రోడ్డు మీద విసిరేసేయడం కానీ, లేకపోతే కాలువల్లో పడేయడం కానీ ఇవన్నీ చేస్తున్నారు. అవి ఎన్విరాన్మెంట్కి నష్టమే కానీ లాభం జరిగేటివి ఏమీ లేదు. దాన్ని గుర్తించి మన ఎన్విరాన్మెంట్ బాగుండాలని చెప్పి వాటిని రీయూజ్ చేయడం కానీ, రీసైకిల్ చేయడం కానీ, రెడ్యూస్ అంటే దాన్ని తగ్గించడం కానీ ఈ ప్రోగ్రామ్ ఒక ఉద్దేశం. కాబట్టి మున్సిపాలిటీ పరిధిలో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రోగ్రామ్కి సహకరించాలి. ఎందుకంటే ఇది మన మంచి కోసం చేస్తున్నారు. ఇప్పుడు పాత బట్టల్ని వీధులు విసిరేసే కంటే ఆ మట్టిలో అది పోదు అంటే చాలా ఇయర్స్ ఆ మట్టిలో అది కలవడానికి చాలా ఇయర్స్ తీసుకుంటుంది. అలా కాకుండా మున్సిపాలిటీ పరిధిలో సచివాలయం సిబ్బందికి కానీ ప్రతి వార్డులో కూడా ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడము వాళ్ళు చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ ప్రోగ్రామ్ని అందరూ సహకరించి మంచిగా రెస్పాన్స్ ఇచ్చి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని కూడా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అనండి. Visvasize Dr. SRK School, concept-based teaching, health check-up programs, educational tours for all classes, indigenous study material and worksheets, transport facilities, stress-free education, celebrations for communal harmony, yoga, archery, martial arts, music and painting, personal attention on every student. Visvasize Dr. SRK School, Magunta Layout, Nellore.